హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. సో ఫిజిక్స్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనము మన విశ్వం అనేటువంటి టాపిక్ అనేటువంటి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను దీనిపైన క్లాసెస్ చేయడం జరిగింది, ఫిజిక్స్ క్లాసెస్ ఇన్ తెలుగు అని మనకు ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో మీకు అన్ని క్లాసులు అందుబాటులో ఉంటాయి. అండ్ లేదంటే మీరు కింద వీడియో డిస్క్రిప్షన్లో వెళ్ళి చూసినా కూడా మీకు ఉండడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్స్లో చాలామంది మాకు జాయిన్ కాలేదని అంటున్నారు, సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్స్వి, అక్కడ నుంచి మీరు వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే టాపిక్ వచ్చేసి మన విశ్వం. ఈ క్లాస్ కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సోషల్ కంటెంట్ మిక్స్ చేశాను, సైన్స్ కంటెంట్ రెండు మిక్స్ చేశాను మీకు ఇక్కడ, యాజ్ పర్ ఎన్సీఆర్టీ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ వీడియో ఒకటి లెంతీగా ఉంటుంది, సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం చివరి వరకు చూడండి, ఓకేనా? ఇది నా రిక్వెస్ట్. మీకు మీరు మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో మీకు కంప్లీట్ చేసేస్తాను మీకు క్లాస్, ఓకేనా? సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ మనం చూసినట్లయితే, ఫస్ట్ సౌర కుటుంబం, గ్రహాలు మనం డిస్కషన్ చేసేటువంటివి ఈ వీడియోలో, ఓకేనా? నెక్స్ట్ భూభ్రమణం, భూ పరిభ్రమణం, సూర్యుని చంద్రుని స్థానాలు అండ్ క్విక్ రివిజన్ ఉండడం జరుగుతుంది, ఓకేనా? ఈ నాలుగు అంశాల గురించి కంప్లీట్గా ఇంకా మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, సో ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఇక్కడ డిస్కషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ముందుగా. ఓకే, ఫస్ట్ గెలాక్సీ అనేటువంటి వర్డ్ తోటి స్టార్ట్ చేద్దాం, గెలాక్సీ, ఓకేనా? సో గెలాక్సీ అంటే ఏంటి? గెలాక్సీ అంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు, ఓకేనా? అవి గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, ఓకేనా? గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, దుమ్ము, ధూళి కణాలు, ఓకే? సో అన్ని విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువులను కలిపి మనము గెలాక్సీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ నక్షత్ర సమూహాలను అన్నింటినీ కలిపి మనము గెలాక్సీ అంటాం. ఈ గెలాక్సీలలో మనకు ప్రీవియస్ ప్రశ్న ఏమడిగారంటే, అతిపెద్ద గెలాక్సీ ఏది అని అడిగారు. అతిపెద్ద గెలాక్సీ ఏది అని అడిగారు. సో అతిపెద్ద గెలాక్సీ పేరు హైడ్రా, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అతిపెద్ద గెలాక్సీ పేరు ఏం పేరు? హైడ్రా. సో హైయెస్ట్ గెలాక్సీ హైడ్రా, హెచ్హెచ్ అని గుర్తుంచుకోవచ్చు. సో కోడ్స్ అనేవి మీ ఇండివిజువల్ ఎలా అన్న పెట్టుకోండి, నా బెస్ట్ కోడ్ మీకు చెప్తున్నాను, ఓకేనా? అతిపెద్ద గెలాక్సీ పేరు ఏం పేరు? హైడ్రా. అదేవిధంగా మన భూమి, మన సూర్యుడు కూడా ఒక గెలాక్సీలో భాగం. సో మనం ఉన్నటువంటి గెలాక్సీ పేరు ఏం పేరు అని అడుగుతారు? మనం ఉన్నటువంటి గెలాక్సీ, మనమున్న, ఓకేనా? మనం ఉన్న గెలాక్సీ పేరు ఏం పేరు అని అడుగుతారు? సో దాని పేరు వచ్చేసి పాలపుంత, ఓకేనా? పాలపుంత, ఇంగ్లీష్లో అయితే మిల్కీవే గెలాక్సీ అంటారు. మిల్కీవే గెలాక్సీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను పాయింట్స్ చెప్తున్నాను ఒక్కొక్కటి, గుర్తుంచుకోండి, కొద్ది స్లోనే ఉంటుంది క్లాసు. ఓకే, గెలాక్సీ, అతిపెద్ద గెలాక్సీ హైడ్రా, మనం ఉన్నటువంటి గెలాక్సీ పేరు పాలపుంత, సో దానికే మిల్కీవే గెలాక్సీ అని కూడా పేరు కలదనమాట, ఓకేనా? సో ఈ యొక్క మిల్కీవే గెలాక్సీ లేదా మనం ఉన్నటువంటి గెలాక్సీ యొక్క షేప్ ఏ విధంగా ఉందని అడుగుతారు. సో షేప్ వచ్చేసి స్పైరల్, ఓకేనా? స్పైరల్ షేప్లో మన యొక్క గెలాక్సీ అనేటువంటిది ఉండడం జరిగింది. ఏ షేప్లో ఉంది? స్పైరల్ షేప్లో ఉండడం జరిగింది. నెక్స్ట్, మన గెలాక్సీకి దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ ఏదని అడుగుతారు? మన ఉన్నటువంటి గెలాక్సీకి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏదని అడుగుతారు? మనకు ఉన్నటువంటి గెలాక్సీకి దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ ఆండ్రోమెడా, ఆండ్రోమెడా, ఓకేనా? సో మూడు పాయింట్స్, అతిపెద్ద గెలాక్సీ హైడ్రా, మనం ఉన్నటువంటిది మిల్కీవే గెలాక్సీ, దీని యొక్క షేపు స్పైరల్, మన గెలాక్సీకి దగ్గర ఉన్నటువంటిది ఆండ్రోమెడా గెలాక్సీ, ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ పాయింట్లు. సో దీంతో తర్వాత ఎగ్జామ్లో ఎక్కువ అడిగినటువంటిది ఏంటి అంటే, భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరు అని అడగడం జరిగింది. సో భూమి గుండ్రంగా, ఓకే, రౌండ్గా ఉందని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే అరిస్టాటిల్, ఓకేనా? అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ తర్వాత ఇక్కడ రెండు థియరీస్ అయితే మనకు రావడం జరిగింది. ఒకటేమో జియోసెంట్రిక్ థియరీ, ఇంకోటేమో హెలియోసెంట్రిక్ థియరీ, ఓకేనా? భూకేంద్ర సిద్ధాంతం, భూకేంద్ర సిద్ధాంతం అండ్ ఇంకోటి వచ్చేసి సూర్యకేంద్ర సిద్ధాంతం, సూర్య కేంద్ర సిద్ధాంతం. ఓకే, సో ఇక్కడ భూకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పింది అయితే టాలెమీ, ఓకేనా? సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పింది అయితే మనకు కోపర్నికస్, ఓకేనా? సో భూకేంద్ర సిద్ధాంతాన్ని మనం ఏమని పిలుస్తామంటే జియోసెంట్రిక్ థియరీ, జియోసెంట్రిక్ థియరీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అదే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని హెలియోసెంట్రిక్ థియరీ అని పిలుస్తాం, హెలియోసెంట్రిక్ థియరీ అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. భూకేంద్ర సిద్ధాంతం అని చెప్పింది టాలమీ, సూర్యకేంద్ర సిద్ధాంతం అని చెప్పింది కోపర్నికస్. భూకేంద్ర సిద్ధాంతం ఏంటి అంటే,
సో టాలమీ చెప్పిన ప్రకారం ఏంటంటే, సో ఎర్త్ అనేటువంటిది సెంటర్లో ఉండడం జరుగుతుంది, ఎర్త్ చుట్టే ఈ గెలాక్సీ మొత్తం కూడా తిరగడం జరుగుతుంది, సూర్యుడు ఇతర గ్రహాలు ఇవన్నీ కూడా మన భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేసి మనకు టాలమీ చెప్పడం జరిగింది. దీన్ని మనకు ఖండిస్తూ తన సిద్ధాంతాన్ని, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని మనకు కోపర్నికస్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ కోపర్నికస్ ఏం చెప్పాడంటే, సూర్యుడు సెంటర్లో ఉండడం జరుగుతుంది, సూర్యుని చుట్టూ మన భూమితో పాటు ఇతర గ్రహాలు కూడా తిరగడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈ యొక్క కోపర్నికస్ చెప్పడం జరిగింది. ఇది భూకేంద్రక మరియు సూర్యకేంద్రక సిద్ధాంతాలు. అదేవిధంగా మనం సూర్యుని గురించి మాట్లాడినట్లయితే, సూర్యుడు ఒక నక్షత్రం. ఓకే, సూర్యుడు ఒక నక్షత్రం, స్టార్. ఈ యొక్క నక్షత్రాలకు స్పెషాలిటీ ఏంటి అంటే, ఇవి స్వయం ప్రకాశకాలు. స్వయం ప్రకాశకాలు అంటే ఇవి స్వయంగా మనకు ప్రకాశించడం జరుగుతుంది. సో ఈ యొక్క సూర్యుడు స్వయంగా ప్రకాశించడానికి లేదా నక్షత్రం స్వయం ప్రకాశించడానికి కారణం ఏంటి అంటే, కేంద్రక సంలీనం. ఏ చర్య? కేంద్రక సంలీనం. సో ఇంగ్లీష్లో అయితే మనకు న్యూక్లియర్ ఫ్యూజన్ అని పిలవడం జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. కేంద్రక సంలీనం అనేటువంటి చర్య వల్ల సూర్యునిలో శక్తి అనేటువంటిది ఎప్పుడు మనకు ఉత్పత్తి అవుతూనే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని బిట్స్లలో ఇంపార్టెంట్ బిట్టు కేంద్రక సంలీనం. సూర్యునిలో జరిగేటువంటి చర్య, అనుచర్య ఏదైనా అడుగుతారు, కేంద్రక సంలీనం. ఇంగ్లీష్లో అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటిది మనకు జరగడం జరుగుతుంది. సో భూమి గురించి చూసినట్లయితే, భూమి అనేటువంటిది ఒక గ్రహం. సో గ్రహం కాబట్టి ఇవి స్వయం ప్రకాశితాలు కావు. అండ్ భూమిలో మనకు తెలుసు అన్ని జీవరాశులు ఉండడం జరిగింది. అండ్ భూమికి ఉండేటువంటి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్. ఇప్పుడు భూమి గురించి చూస్తున్నట్లయితే, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని అడుగుతాడు. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి అంటే, మనకు మొట్టమొదటగా చెప్పాల్సింది సూర్యుడు. ఓకేనా? సూర్యుని తర్వాత మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏంటి అంటే ఆల్ఫా సెంటారీ. ఈ బిట్ నేను ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది? సూర్యుడు. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది? సూర్యుడు ఫస్ట్ అయితే. సో సూర్యుడు కాకుండా అపార్ట్ ఆఫ్ సూర్యుడు మనకు భూమికి దగ్గర ఉన్నటువంటి నక్షత్రం ఏది అంటే ఆల్ఫా సెంటారీ. సో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది అని అడుగుతారు? ప్రాక్సిమా సెంటారీ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, ప్రాక్సిమా సెంటారీ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఓకేనా? ఇక్కడ పాయింట్స్ నేను ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఏం పాయింట్ చెప్పాను? ఒకటి, మనకు ఉన్నటువంటి గెలాక్సీలు ఉండడం జరుగుతుంది. గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా, మన గెలాక్సీ వచ్చేసి పాలపుంత. సో పాలపుంత మన గెలాక్సీకి దగ్గర ఉన్నటువంటి ఇంకో గెలాక్సీ ఆండ్రోమెడా. మన గెలాక్సీ పేరు పాలపుంత, దాని యొక్క షేప్ వచ్చేసి స్పైరల్. ఇక్కడ అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉందని చెప్పడం జరిగింది. సో కోపర్నికస్ హెలియోసెంట్రిక్ థియరీ చెప్పడం జరిగింది. మనకు టాలమీ మనకు జియోసెంట్రిక్ థియరీ చెప్పడం జరిగింది. సూర్యుడు ఒక నక్షత్రం, దీనికి కారణం ఏంటి అంటే సూర్యుడు స్వయంగా ప్రకాశించడం జరుగుతుంది. అండ్ సూర్యుడిలో జరిగేటువంటి చర్య ఏంటి అంటే కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్. సూర్యునికి దగ్గరగా ఉండేటువంటి నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ. భూమికి దగ్గరగా ఉండేటువంటి నక్షత్రం సూర్యుడు. సూర్యుడు కాకుండా ఇంకో దగ్గర ఉన్నటువంటి నక్షత్రం ఏది అంటే ఆల్ఫా సెంటారీ అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి గ్రహాలు. ఓకేనా? సో మనకు పూర్వం అంటే ప్రీవియస్గా మనకు 2006 ముందు మనకు 9 గ్రహాలు ఉన్నాయి. 2006 తర్వాత మనకు ప్రజెంట్ ఉన్న గ్రహాలు 8 గ్రహాలు ఉండడం జరిగిందనమాట. సో ఈ 8 గ్రహాలు, సో తీసేసిన గ్రహం పేరు ఏం పేరు అంటే ప్లూటో. ఎప్పుడు తీసేశారంటే 2006 ఆగస్టు తీసేయడం జరిగింది. 2006 ఆగస్టు నెలలో తీసేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క తీసేసిన వాళ్ళు ఎవరు అంటే ఐఏయు, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్. వీళ్ళు ఈ యొక్క ప్లూటో గ్రహాన్ని ఉన్న గ్రహాలకు వెళ్ళి తీసేయడం జరిగింది. ఎందుకు ఈ ప్లూటో గ్రహాన్ని తీసేశారంటే కారణం ఏంటంటే, ఇది కక్షా నియమాన్ని పాటించకపోవడం వల్ల. సో కక్షా నియమం ఏంటి అంటే, సో సూర్యుడు ఈ విధంగా ఉన్నట్లయితే సూర్యుని చుట్టూ ప్రతి గ్రహం కూడా ఈ విధంగా వృత్తాకార లేదా దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరగడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క ప్లూటో అనేటువంటి గ్రహము ఈ యొక్క సూర్యుని చుట్టూ తిరిగేట క్రమంలో ఏమవుతుందంటే,
తన కక్షను వదిలేసి పక్క గ్రహం యొక్క కక్షలో పాటు ఈ విధంగా తిరగడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అంటే ఏ గ్రహం అదే కక్షలో తిరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది కక్ష నియమం. కానీ ఇక్కడ ఏమైతుంది, ప్లూటో తన కక్షలో కాకుండా తన కక్షతో పాటు వేరే గ్రహం యొక్క కక్షలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క కక్ష నియమాన్ని పాటించకపోవడం వల్ల ఈ ప్లూటో గ్రహాన్ని మనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ వాళ్ళు గ్రహాల నుంచి తీసేయడం జరిగింది. ఓకేనా? సో ప్రజెంట్ మరి ప్లూటో అనేటువంటిది ఉంది, దానికి ఏమని పేరు పెట్టారంటే డ్రాఫ్ట్ ప్లానెట్. ఓకేనా? డ్రాఫ్ట్ ప్లానెట్, డ్రాఫ్ట్ ప్లానెట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. డ్రాఫ్ట్ ప్లానెట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట దీన్ని, ప్లూటోని డ్రాఫ్ట్ ప్లానెట్. ఓకేనా? సో ఇది గ్రహాల గురించి. సో మిగతా 8 గ్రహాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే? సో మిగతా 8 గ్రహాల గురించి చూసినట్లయితే ముందుగా మనకు సూర్యుడు ఉండడం జరుగుతుంది. ఓకే? సూర్యుడు నుంచి ఒక్కొక్క గ్రహం రాసినట్లయితే ఫస్ట్ ఉండేటువంటి గ్రహం మెర్క్యూరీ, తర్వాత ఉండేటువంటిది వీనస్, తర్వాత ఉండేటువంటిది ఎర్త్, తర్వాత ఉండేటువంటిది మార్స్, తర్వాత జూపిటర్, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సాటర్న్, నెక్స్ట్ చూసినట్లయితే యురేనస్, నెక్స్ట్ చూసినట్లయితే నెప్ట్యూన్. ఓకేనా? నెప్ట్యూన్. సో చివర ఉండేటువంటి గ్రహం ఏది, నెప్ట్యూన్ అనేటువంటి గ్రహం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో తెలుగులో దీనికి పేరు రాసినట్లయితే, మెర్క్యూరీ అంటే బుధుడు, వీనస్ అంటే శుక్రుడు, ఎర్త్ అంటే మీ అందరికీ తెలుసు భూమి, మార్స్ అంటే అంగారకుడు. ఓకేనా? సో జూపిటర్ అంటే కొంతమంది కుజుడు అని పిలుస్తారు తెలుగులో, కొంతమంది బృహస్పతి అని కూడా పిలుస్తారు. బృహస్పతి అన్న, జూపిటర్ అన్న, కుజుడు అన్న ఒకటే. సో సాటర్న్ అంటే మీ అందరికీ తెలుసు శని, యురేనస్ అదేవిధంగా ఉంటుంది, నెప్ట్యూన్ అనే పేరు కూడా తెలుగులో సేమ్ టు సేమ్ రాయడం జరిగింది. ఓకేనా? ఇవి మనకున్నటువంటి గ్రహాలు. సో వీటిని ఎలా గుర్తుంచుకోవాలి, ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు గ్రహాలు మీకు గుర్తుంటాయి, బుధుడు, శుక్రుడు, భూమి. ఓకేనా? బుధుడు, శుక్రుడు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, ఈ మూడు కూడా మీకు గుర్తుండడం జరుగుతుంది. ఓకేనా? సో మిగతా గ్రహాలను మీరు ఎంజే సన్ అనేటువంటి పేరుతో గుర్తుంచుకోవచ్చు. ఎంజే సన్, సో మైకేల్ జాక్సన్ ఒక సూర్యుడు, ఆ విధంగానైనా గుర్తుంచుకోండి. లేదంటే ఎంజే సన్, ముందు ఒక సూర్యుడు ఉన్నాడు, వెనుక ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ విధంగానైనా గుర్తుంచుకో. ఓకేనా? ఇక్కడ ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. సో ఇక్కడ ఎంజే దగ్గర ఏం చేయండి అంటే ఎం దగ్గర ఏ, బి జే దగ్గర బి పెట్టండి. ఓకేనా? ఏబి. సో ఎం అంటే మార్స్, తెలుగులో ఏమంటారు అంగారకుడు. సో జూపిటర్, ఓకేనా, దీని తెలుగులో ఏమంటారు బృహస్పతి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కుజుడు అనేటువంటిది కూడా మీరు గుర్తుంచుకోండి. సో సాటర్న్, సాటర్న్లో ఆల్రెడీ శని ఉంది కాబట్టి షాతో సాటర్న్తో పలుకుతున్నాం కాబట్టి శని. యురేనస్, నెప్ట్యూన్ ఆ విధంగానే ఉంటుంది. ఎంజేస్ అనేటువంటి కీవర్డ్ ద్వారా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. చెప్పాను కదా కీవర్డ్స్, ఎవరి ఓన్ డెసిజన్, వాళ్ళది. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలని మనకు మొత్తంగా రెండు వాటిగా విభజించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ గ్రహాలను రెండు విధాలుగా విభజించడం జరిగింది. ఈ మొదటి 4 గ్రహాలను మనం ఏమంటామంటే అంతర గ్రహాలు ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ బయట ఉన్నటువంటి గ్రహాలను మనం ఏమంటామంటే ఔటర్ ప్లానెట్స్ లేదా బాహ్య గ్రహాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో అంతర్గ్రహాలు సైజు పరంగా చిన్నగా ఉండడం జరుగుతుంది, నివాస యోగ్యంగా ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. బాహ్య గ్రహాలు చూడడానికి పెద్దగా ఉండడం జరుగుతుంది, మనకు దుమ్ము ధూళితో కూడినటువంటి దాంతో కలిగి ఉంటాయని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సో ఇక్కడ అంతర్గ్రహాలు ఏవేవి, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బాహ్యగ్రహాలు వచ్చేసి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఎగ్జామ్లో ఏమడిగాడంటే ప్రీవియస్ గ్రూప్ డి 2018 గుర్తుంచుకోండి, ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ గ్రూప్ డిలో అయితే అడగడం జరిగింది. ఈ క్రింది వాటిలో అంతర్గ్రహం ఇన్నర్ ప్లానెట్ కానిదని అని ఇవ్వడం జరిగింది. సో బుధుడు, శుక్రుడు, భూమి ఇచ్చేసి కుజుడు అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే క్వశ్చన్, డైరెక్ట్ ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. కుజుడు అనే ఆప్షన్స్ కూడా నేను కరెక్ట్ చెప్తున్నాను, అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి కుజుడు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రశ్నలు అడగడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మీకు నెక్స్ట్ చూసినట్లయితే గ్రహాలలో సైజ్ పరంగా అమర్చండి అని కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది, ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో సైజ్ ప్రకారంగా చూసినట్లయితే బాహ్య గ్రహాలు సైజులో పెద్దగా ఉండడం జరుగుతుంది, కాబట్టి 1, 2, 3, 4. ఓకేనా? సో బాహ్య గ్రహాలన్నీ కూడా సైజ్ ప్రకారం వరుసగా ఉండడం జరుగుతుంది. సో ఈ గ్రహాలలో 8 గ్రహాలలో పెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి లేదా జూపిటర్ లేదా కుజుడు. ఓకేనా? సెకండ్ పెద్ద గ్రహం ఏది అంటే శని, థర్డ్ పెద్ద గ్రహం ఏది అంటే యురేనస్, ఫోర్త్ లార్జెస్ట్ సైజ్ ఉన్నటువంటి మనకు ఉపగ్రహం ఏది, సారీ గ్రహం ఏది అంటే మనకు నెప్ట్యూన్.
ఓకేనా. సో తర్వాత ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నటువంటిది వచ్చినట్లయితే మనకి ఎర్త్ అనేటువంటిది గ్రహాలలో ఫిఫ్త్ ప్లేస్ లో ఉండడం జరిగింది. సిక్స్త్ ప్లేస్ లో మనకు శుక్రుడు ఉండడం జరిగింది. సెవెంత్ ప్లేస్ లో అంగారకుడు మార్స్ ఉండడం జరిగింది. ఎయిత్ ప్లేస్ లో మనకు మెర్క్యూరీ ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు గుర్తుంచుకోండి, ఇక్కడ 1, 2, 3, 4 మీకు ఈజీగా గుర్తుంటాయి బాహ్య గ్రహాలు. సో ఇక్కడ ఎర్త్ అనేటువంటిది 5, ఎర్త్ లో 5 అక్షరాలు ఉన్నాయి. ఓకే, ఈఏఆర్టీహెచ్ ఎర్త్ లో 5 అక్షరాలు ఉన్నాయి, ఇది ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటుంది. వీనస్ లో V6 అని గుర్తుంచుకోండి, V6 న్యూస్ ఛానల్ లాగా V6 ఆ విధంగా గుర్తుంచుకోండి. మార్స్ 7, మెర్క్యూరీ 8. ఓకేనా. సో ఇవి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ గ్రహాలలో పెద్ద గ్రహం ఏది? బృహస్పతి. ఓకే. సో నెక్స్ట్ చూసినట్లయితే శని, సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్టూన్, తర్వాత ఎర్త్, తర్వాత వీనస్, తర్వాత మార్స్, తర్వాత మెర్క్యూరీ, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గ్రహాల మధ్య అంతర్గ్రహాలను బాహ్యగ్రహాలను వేరు చేస్తూ వివిధ రకాల దుమ్ము ధూళి కణాలతో పాటుగా ఆస్ట్రాయిడ్స్, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అంటాం కదండి, అలాంటివన్నీ కూడా మనకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఏ రెండు గ్రహాల మధ్య మనకు ఈ యొక్క ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, ఎక్కువ అత్యధిక శక్తిలో మనకు ఆస్ట్రాయిడ్స్ ఉంటాయంటే మార్స్ మరియు జూపిటర్, ఎం మరియు జే. ఓకేనా. వీటి మధ్య మనకు అత్యధికంగా గ్రహశకలాలు లేదా మనకు ఆస్ట్రాయిడ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను అనేటువంటిది ఒక చిన్న రివిజన్ ఇస్తాను చూడండి. ఓకే. సో ఎందుకు ఇన్నిసారి రివిజన్ చేస్తున్నానంటే మళ్ళీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేకుండా ప్లస్ బ్రెయిన్లో మీకు ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను ఇప్పటికీ. ఓకే. నెక్స్ట్ కూడా కొద్దిగా క్లాస్ కంటిన్యూ అవుతుంది, కొద్దిగా లెంటీ ఉంటుంది కాబట్టి రివిజన్ చేస్తుంటే బాగుంటుంది కాబట్టి. సో ఫస్ట్ గెలాక్సీ, గెలాక్సీలో అతిపెద్ద గెలాక్సీ ఏది? ఆన్సర్ మీ నుంచి రావాలి, మర్చిపోయారా? హైడ్రా. ఓకే. సో మన గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ, మన గెలాక్సీకి దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ పేరు ఆండ్రోమెడా, మన గెలాక్సీ యొక్క షేప్ వచ్చేసి స్పైరల్, అండ్ అంతేకాకుండా భూకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు? టాలెమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు? మీరు కామెంట్ చేయండి ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ సూర్యుడు స్వయం ప్రకాశితం, సూర్యునిలో జరిగేటువంటి చర్య అనుచర్య ఏంటి? కేంద్రక సంలీనం, ఇంగ్లీష్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది? మర్చిపోయారా? ప్రాక్సిమా సెంటారి. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం మొట్టమొదటిది అయితే సూర్యుడు. సూర్యుడు ఆప్షన్ లేకపోతే ఆల్ఫా సెంటారి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రహాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 9 గ్రహాలు. ప్రజెంట్ ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8. సో చివరికి తీసేసినటువంటి గ్రహం ఏది? ప్లూటో. ఎప్పుడు తీసేశారు? 2006లో తీసేసిన వాళ్ళు ఎవరు? ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్, ఐఏయు, వాళ్ళు తీసేయడం జరిగింది. అండ్ మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రహాల్లో ప్లూటోని తీయడానికి కారణమైనటువంటి నియమం ఏది? కక్ష నియమం. అండ్ గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిని వరుస క్రమంలో అమర్చిందంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్టూన్, లేదా మీకు ముందు మూడు గ్రహాలు గుర్తుంటాయి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, ఎంజెస్ అనేటువంటి కోర్తో ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకోవచ్చు. మొదటి 4 గ్రహాలను అంతర్గ్రహాలని, చివరి 4 గ్రహాలను మనకు ఈ యొక్క బాహ్యగ్రహాలని పిలుస్తాము. చివరి బాహ్యగ్రహాలు మనకు సైజు పరంగా పెద్దవి. సో గ్రహాలలో పెద్ద గ్రహం వచ్చేసి, అతిపెద్ద గ్రహం వచ్చేసి బృహస్పతి. భూమి యొక్క గ్రహం సైజు పరంగా ఎన్నో స్థానంలో ఉందంటే 5 స్థానంలో ఉంది. సూర్యుడి నుంచి మనకు భూమి ఎన్నో స్థానంలో ఉందంటే 3 స్థానంలో ఉండడం జరిగింది. వీనస్ యొక్క సైజ్ ఎంత అంటే సైజు పరంగా మనకు శుక్రుడు ఎన్నో స్థానంలో ఉండడంటే 6 స్థానంలో ఉండడం జరిగింది. V6 అని గుర్తుంచుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అత్యధికంగా ఆస్ట్రాయిడ్స్ మరియు గ్రహశకలాలు అనేటువంటివి మనకు ఏ రెండు గ్రహాల మధ్య అధికంగా ఉంటాయంటే మార్స్ మరియు జూపిటర్ గ్రహాల మధ్య మనకు అత్యధికంగా ఉంటాయి. ఇది ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం గురించి మనం మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో మొట్టమొదటి గ్రహం వచ్చేసి బుధుడు. సో లేదంటే దాన్ని మనం ఏం పలిస్తాము? మెర్క్యూరి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ మెర్క్యూరి గ్రహం అనేటువంటిది సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం. సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది అని అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్. అతి దగ్గరగా, ఓకే, అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే మెర్క్యూరీ. సో నీకు నెక్స్ట్ చూసినట్లయితే పరిమాణ పరంగా, సైజ్ పరంగా ఇది ఎన్నో ప్లేస్లో ఉంది? 8th ప్లేస్లో ఉండడం జరిగింది. సైజ్ పరంగా 8th ప్లేస్, ప్లేస్ పరంగా చూసినట్లయితే 1st ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది సూర్యుని చుట్టూ ఎన్ని రోజులలో తిరుగుతుందని అడుగుతారు. సూర్యుని చుట్టూ ఎన్ని రోజుల్లో తిరుగుతుందంటే 88 డేస్, 88 డేస్లో తిరగడం జరుగుతుంది. 88 రోజుల్లో సూర్యుని ఒకసారి తిరిగి రావడం జరుగుతుంది అనమాట. సో సైజ్ అయితే 8th ప్లేస్, డేస్ అయితే 88 డేస్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీనస్ లేదా దీన్ని ఏమంటామంటే శుక్రుడు, శుక్రుడు లేదా వీనస్. దీనికి ఉన్నటువంటి పేర్లు చూసినట్లయితే మార్నింగ్ స్టార్, ఓకేనా, మార్నింగ్ స్టార్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఈవినింగ్ స్టార్, ఓకేనా, ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తాం. మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, పగటి చుక్క అని కూడా మనం పిలవడం జరుగుతుంది. దీనికి భూమి యొక్క కవల, ఓకేనా, ఎర్త్ ట్విన్ అని కూడా పిలవడం జరుగుతుంది. భూమి యొక్క కవల లేదా ఎర్త్ యొక్క ట్విన్ గ్రహం ఏది అని అడుగుతారు. ఎర్త్ యొక్క ట్విన్ అనమాట, ఓకేనా, భూమి కవలాన్ని కూడా వెలవడం జరుగుతుంది. సో ఇది ఎందుకు మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారంటే సూర్యుని పైన అత్యధిక సారీ
శుక్రుడి పైన మనకు అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంది. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ వాయువు వల్ల అది ఎక్కువ ఉష్ణోగ్రతను తీసుకోవడం వల్ల అది అత్యధిక బ్రైట్ గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అత్యంత వేడి అయినటువంటి గ్రహం కూడా అది, అత్యంత వేడి వేడి కలిగిన గ్రహం ఏది, శుక్రుడు. అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏది అంటే మనకు రెండు కూడా శుక్రుడే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇవి శుక్రుని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మన గ్రహం భూమి. సో ఇది స్థానపరంగా చూసినట్లయితే మూడో స్థానంలో ఉండడం జరిగింది. సైజ్ పరంగా చూసినట్లయితే, యాజ్ పర్ ద సైజ్ పరంగా మనం చూసినట్లయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో భూమి గురించి మనం కొద్దిగా సోషల్లో కూడా వెళ్దాం, ఈ సైన్స్ పార్ట్ కాకుండా సోషల్ పార్ట్లోకి వెళ్తున్నట్లయితే సైన్స్లో మీకు ఒకటే బిట్ ఇవ్వడం జరిగింది, బ్లూ ప్లానెట్ అని పిలుస్తామని. బ్లూ ప్లానెట్ అని చెప్పేసి ఏ గ్రహాన్ని పిలుస్తారని అడిగారు, బ్లూ ప్లానెట్ అని చెప్పేసి మనం ఏ గ్రహాన్ని పిలుస్తామో మనము ఎర్త్ని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమిలో రెండు రకాల చర్యలు జరుగుతాయి, ఒకటి భూభ్రమణం, ఓకేనా, ఇది సోషల్ పార్ట్ ఇంక్లూడ్ చేస్తున్నాను, భూభ్రమణం. ఇంకోటి వచ్చేసి భూ పరిభ్రమణం, భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం అనేటువంటిది జరగడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే దీన్ని మనం ఏం పిలుస్తాము, రొటేషన్, ఓకేనా, ఎర్త్ రొటేషన్ అండ్ ఎర్త్ రివాల్యుయేషన్, ఓకేనా, రెవల్యూషన్, ఓకేనా, రెవల్యూషన్ అంటాము, రివాల్యుయేషన్ అంటాము, మీ ఇష్టం ఎలా అన్నా అల్కండి, ఓకేనా. సో ఇక్కడ భూభ్రమణం, భూ పరిభ్రమణం, రొటేషన్, రెవల్యూషన్. ఇక్కడ చూసినట్లయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి మనం ఏమంటాము, భూభ్రమణం. తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటాం, భూభ్రమణం అంటాం. సో సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం, సూర్యుని చుట్టూ, ఓకేనా, సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది. సో భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి డేస్ వచ్చేసి మనకు 24 hours పట్టడం జరుగుతుంది. అవర్స్ డేస్ కాదు, 24 hours, ఎగ్జాక్ట్ అంటే 23 hours, ఓకేనా, మనకు 56 minutes అండ్ 4.09 seconds అనేటువంటి టైం పట్టడం జరుగుతుంది. ఎర్త్క మనకు రెవల్యూషన్కి అయితే మనకు ఎంత టైం పడుతుందంటే 365 1/4 days అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జామ్లో ప్రీవియస్లో ఏం అడిగాడంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి సమయం ఎంత, 23 గంటల 56 నిమిషాల, 4.08 seconds, ఓకే, 4.06 seconds, 4.05 seconds అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది, 4.09 seconds. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 4.09 seconds. ఓకే, మనకి 1/4 ఏంటంటే 365 రోజుల మనకు 6 గంటలు టైం పడుతుంది అనమాట సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి. సో ఈ విధంగా 1/4 కలిసి మనకు 1 day ఏర్పడుతుంది, కాబట్టి మనకి ఎవ్రీ 4 years ఒక లీప్ ఇయర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇక్కడ ఇంతే మాట్లాడుతున్నాను భూమి గురించి. ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇన్డెప్త్గా వెళ్తాం, మళ్ళీ భూమిలో ఉండేటువంటి పొరలు ఏమిటి అండ్ భూమి పైన ఉండేటువంటి ఆవరణాలు ఏంటి, ట్రోపోస్ట్రాటో, ఐనోమీసో, ఎగ్జోథర్మో, ఈ ఆవరణాల గురించి, లోపల ఉండేటువంటి సియాల్, సీమా, నిఫే, వీటి గురించి, క్రస్ట్ గురించి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాసెస్లో చూస్తామన్నమాట. నెక్స్ట్ గ్రహం చూసినట్లయితే మార్స్, దీన్ని మనం ఏమంటాము, అంగారకుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ప్లేస్ పరంగా అయితే ఇది 4th place ఉంది. సైజ్ పరంగా మనం చూసినట్లయితే ఇది ఎన్నో సైజు, 7th place ఉండడం జరిగింది అనమాట. దీనికే మనకి ఏమని పేరు అంటే అరుణ గ్రహం, అరుణ గ్రహం. ఇంగ్లీష్లో అయితే రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం, రెడ్ ప్లానెట్ అని చెప్పేసి ఏ గ్రహాన్ని పిలుస్తామని అడుగుతారు, రెడ్ ప్లానెట్ అని చెప్పేసి మనము దీన్ని పిలుస్తాము, మార్స్ పైన మార్స్ని పిలవడం జరుగుతుంది. అండ్ మార్స్ పైన మనకు మానవ మనుగడ ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు, కాబట్టి దీనిపైన మనకు మంగళయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కూడా మనము చేపట్టడం జరిగింది, మంగళయాన్. ఓకేనా, ఏ గ్రహం పైకి, మార్స్ గ్రహం పైకి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే గురుడు, దీన్ని ఏమంటాము, జూపిటర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది మనకు దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు చాలా చాలా ఇంపార్టెంట్. టైటన్ అనేటువంటి ఉపగ్రహం కలిగినటువంటి గ్రహం ఏది అని అడుగుతారు, ఏది అంటే గురుడు లేదా జూపిటర్. ఇది ఎందుకంటే మన భూమితో పోలినటువంటి పోలికలు ఉన్నాయి, భూమికి భూమిలో ఉన్నటువంటి వాతావరణం ఉన్న విధంగా ఉందన్నమాట. ఇది భూమితో పోలిన వాతావరణం కలిగినటువంటి ఉపగ్రహం ఏది అని అడుగుతారు, ఏది అంటే టైటన్. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే దీనికి ఇంకొక పేరు కూడా ఉండడం జరిగింది, శనికి ఉండేటువంటి ఉపగ్రహం పేరు టైటన్. ఓకేనా, శని గ్రహం యొక్క ఉపగ్రహం పేరు టైటన్. సో ఇది భూమి వాతావరణం పోలి ఉండడం కరెక్టే. సో టైటన్ అనేటువంటి శని గ్రహం యొక్క ఉపగ్రహం. ఓకేనా, సో గురునికి పాయింట్స్ ఏం లేవు. గురుడు చూసినట్లయితే దీన్ని జూపిటర్ అని పిలుస్తాము, దీనికి ఒకటే ఉంది, కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది గురునికి. శని యొక్క ఉపగ్రహం ఏది అంటే టైటన్. సో ఇది భూమితో పోలినటువంటి వాతావరణం కలిగినటువంటిది అండ్ శనికి అయితే అందమైన వలయాలు కలిగినటువంటి గ్రహం అని పేరు కూడా మనకు కలదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే
యురేనస్ చాలా చాలా ఇంపార్టెంట్. యురేనస్, సో యురేనస్ అనేటువంటిది మనకు తూర్పు నుంచి పడమరకు తిరగడం జరుగుతుంది. తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహం, పడమరకు తిరిగేటువంటి గ్రహం ఏది అంటారు? తూర్పు నుంచి పడమరకు తిరిగేటువంటి గ్రహాలు రెండు ఉంటాయి, ఒకటి యురేనస్, ఇంకోటి మనకు వీనస్. ఓకేనా? యు వి అని పిలవడం జరుగుతుంది. యురేనస్, వీనస్, యురేనస్ మరియు శుక్రుడు. శుక్రుడు అన్న, వీనస్ అన్న ఒకటే. ఓకేనా? శుక్రుడు లేదా మనకు యురేనస్, ఈ రెండు గ్రహాలు తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. మిగతా అన్ని గ్రహాలు కూడా మనకు పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి, పడమర నుంచి తూర్పుకు తిరగడం జరుగుతుంది అనమాట, పడమర నుంచి తూర్పుకి. సో భూమి కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వైపు తిరుగుతుంది? భూమి అనేటువంటిది మనకు పడమర నుంచి తూర్పుకు తిరగడం జరుగుతుంది. 3,300 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో మనకు భూమి అనేటువంటిది తిరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే నెప్ట్యూన్, నెప్ట్యూన్ గురించి పెద్దగా ఏం లేదు. నెప్ట్యూన్ అనేటువంటిది చివరి గ్రహం, చల్లగా ఉంటుందని చెప్పేసి మాత్రమే మనకు తెలుసు. నెక్స్ట్ మనం మాట్లాడేటువంటిది ఏంటంటే చంద్రుడు. ఓకేనా? చంద్రుడు, చంద్రుని గురించి మనం చూసినట్లయితే చంద్రుడు భూమి నుంచి ఎంత దూరం ఉన్నాడు అడుగుతాడు. సో 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అదే సూర్యుడు భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే మనకు ఈ యొక్క 149.5 మిలియన్ కిలోమీటర్లు. ఓకేనా? మిలియన్ కిలోమీటర్ల దూరంలో మనకు సూర్యుడు ఉండడం జరిగింది. ఓకే, ఎర్త్ నుంచి సన్ యొక్క డిస్టెన్స్ ఏమో 149.5 మిలియన్ కిలోమీటర్స్ భూమి నుంచి. ఓకే, ఎర్త్ నుంచి సూర్యుని యొక్క దూరం ఎంత? 384,400 కిలోమీటర్లు ఉండడం జరిగింది. చంద్రుడు భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం. ఓకేనా? ఏకైక ఉపగ్రహం. అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే 27 డేస్, 27 రోజులు పట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది ఫిజిక్స్లో, నేను ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ చంద్రుని పైన వెయిట్ గురించి. ఓకే, భూమి పైన ఒక వ్యక్తి 6 కేజీ ఉన్నాడు అనుకోండి, చంద్రుని పైకి వెళ్తే కూడా అతడు ఎంత ఉంటాడంటే 6 కేజీ ఉంటాడు. ఎక్కడ మీకు క్వశ్చన్ మిస్టేక్ చేస్తాడంటే 6 కేజీ మాస్ అంటున్నాడా, 6 కేజీ వెయిట్ అంటున్నాడా చూడండి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్తో మారుతుంది. మాస్ అంటేనేమో ద్రవ్యరాశి, వెయిట్ అంటేనేమో భారం. ఓకేనా? 6 కేజీల భారం అంటుండా, 6 కేజీల ద్రవ్యరాశి అంటుండా చూడండి. భూమి పైన ఒక వ్యక్తి 6 కేజీలు ఉన్నట్లయితే చంద్రుని పైకి వెళ్ళినా కూడా అతని బరువు 6 కేజీలు ఉండడం జరుగుతుంది. అదే భూమి పైన అతని బరువు 6 కేజీలు ఉన్నట్లయితే, ఓకేనా, సారీ 6 కేజీల వెయిట్ భారం ఉన్నట్లయితే అతడు చంద్రుని పైకి వెళ్ళినట్లయితే అతని వెయిట్ 1/6 వంతుకు పడిపోతుంది. 1/6 అంటే 6/6, దట్ ఈస్ ఈక్వల్ టు అతను 1 కేజీ బరువు అనేటువంటిది మనకు చంద్రుని పైన ఉండడం జరుగుతుంది. 6 కేజీ ద్రవ్యరాశి అంటేనేమో సేమ్ ఉంటుంది, వెయిట్ అంటేనేమో మారుతుంది. ఓకేనా? వెయిట్ అయితే 1/6 తగ్గుతుంది, భారం అంటే ఎక్కడ కూడా విశ్వంలో మారదనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఇవి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఒక చిన్న టాపిక్తో నేను ఇంకా క్లోజ్ చేస్తాను. భూమి, చంద్రుడు, సూర్యుని స్థానాలు. ఇక్కడ నేను 4 పదాలు రాసాను చూడండి. అపోజీ, పెరోజీ, అపహేలి, పరిహేలి. ఓకే, సో ఇంగ్లీష్లో కూడా సేమ్ పేర్లు, అపోజీ, పెరోజీ, అపహేలి, పరిహేలి హో అని సంథింగ్ ఉంటుంది. సో పేర్లు అయితే డిట్టో, అపహేలి పరిహేలి అనే ఉంటుంది ఇంగ్లీష్లో కూడా. ఓకేనా? సో ఈ అపోజీ, పెరోజీ అనేటువంటి రెండు వర్డ్స్ దేని దేనికి చెందినాయంటే భూమి మరియు చంద్రునికి సంబంధించినటువంటి, భూమి మరియు చంద్రునికి సంబంధించినటువంటి పదాలు. ఏవి? అపోజీ మరియు పెరోజీ. అపహేలి మరియు పరిహేలి అనేటువంటివి భూమి మరియు సూర్యునికి సంబంధించినటువంటి, భూమి మరియు సూర్యునికి సంబంధించినటువంటి. అపోజీ అంటే ఏంటి, పెరోజీ అంటే ఏంటి చూద్దాం. అపోజీ అంటే మనకు భూమికి ఎప్పుడైతే చంద్రుడు దూరం జరుగుతాడో, ఓకేనా, అప్పుడు మనం ఏమంటామంటే అపోజీ అంటాం. ఓకేనా? సో భూమికి, ఓకేనా, ఎర్త్కి ఈ యొక్క చంద్రుడు ఉంటాడు కదా, ఓకేనా, మూన్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ దూరం ఉంటే దాన్ని అపోజీ అంటాం. దగ్గరగా వచ్చినప్పుడు, చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని పెరోజీ అంటాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. భూమికి సూర్యునికి దగ్గరగా భూమి మనకు వెళ్ళింది అనుకోండి, సూర్యునికి దగ్గరగా వెళ్ళినట్లయితే మనము పరిహేలి అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? మన సూర్యునికి దూరంగా మన భూమి ఉన్నట్లయితే మనం ఏమంటామంటే దీన్ని అపహేలి అంటాం. సో దూరం, ఓకేనా? సో ఇక్కడ గుర్తుంచుకోండి, పరిహేలి అంటే పక్కన, ఓకేనా, లేదంటే దగ్గరగా, దగ్గర అన్న ప్రక్కన అన్న ఆ విధంగా గుర్తుంచుకోండి. పెరోజీ అన్న పక్కనే, పరిహేలి అన్న పక్కనే. ఓకేనా? సో పక్కన ఉన్నట్లయితే మనము చంద్రుడి ఇప్పుడు చంద్రునికి దూరానికి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉందనుకోండి, తక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఏమనాలి మనము, పెరోజీ అని పిలవాలి ఆ టైం పీరియడ్ని.
ఓకేనా. భూమికి సూర్యునికి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉన్నట్లయితే పరిహేలి అని పిలుస్తాం, దూరంగా ఉన్నట్లయితే అపహేలి అని చెప్పేసి, చంద్రునికి భూమికి మధ్య డిస్టెన్స్ దూరంగా ఉన్నట్లయితే అపోజి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పరిహేలి అనేటువంటిది ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు వస్తుందంటే జనవరి 3న రావడం జరుగుతుంది, జనవరి 3వ తారీఖు రావడం జరుగుతుంది. అప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 1 పాయింట్, మనకి ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి, మనకు సారీ దగ్గర కదా, దగ్గర కాబట్టి మనకు 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అపహేలి అప్పుడు మనకి ఎంత ఉంటుందంటే 152.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది అపహేలి పరిహేలి. నెక్స్ట్ క్లాస్లో మిగతా అంశాలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదే వీడియోలో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.